हाय अंडी अंदर की नमस्कारम वेलकम टू डॉक्टर राउस डेंटल यूट्यूब चैनल गत 25 इयर्स उस्मानिया एंड गांधी हॉस्पिटल लो एक्सपीरियंस उंदी एंड अलागे 37 इयर्स नुंची हैदराबाद लोनी अमीरपेट लो प्रैक्टिस चेस्तू उन्नारू प्रति ओक्करिकी दंत वैद्यम गुरिंची तेलियाली अनेसी समाज सेवलो भागंगानी मा ई चैनल स्टार्ट चेयडम जरिगिंदी मरि इंकेंदुकु लेटु मरि मा वीडियोस चूसेयालंटे सब्सक्राइब चेसुकोंडी नमस्कारम डॉक्टर गारु नमस्ते अंडी सो मरि बालिंतुरालु పళ్ళు చిగుర్లు శుభ్రంగా ఉండాలంటే ప్రత్యేకంగా ఎలాంటి బ్రష్లు వాడాలి డాక్టర్ గారు సాధారణంగా బాలింద్రాలు అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళు కూడా ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అంటే స్త్రీ హార్మోన్స్ చాలా తక్కువ లెవెల్లో ఉంటాయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బ్లడ్ ఏంటంటే వాళ్ళు పల్స్గా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఇప్పుడు బాలింద్రాలు డెలివరీ అయిన తర్వాత చన్నీళ్ళు నోట్లో వేసుకోవద్దు అని చెప్తా ఉంటారు వేడినీళ్ళతోటి ముఖం కడుక్కోవాలి లేకపోతే పసుపుతోటి పళ్ళు తోముకోవాలి బ్రష్ వాడొద్దు లేకపోతే సొంటి ఉంటుంది సొంటి పొడితోటి పళ్ళు తోముకోవాలి లేకపోతే పళ్ళని కదిలిపోతాయి అని పెద్దలు చెప్తా ఉంటారు ఇంతకుముందు చాలామంది ఈ విధంగా ఊళ్ళో ఈ విధంగా చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లా జరుగుతూ ఉన్నాయి కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు అన్ని ప్రదేశాల్లో దొరకటం చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ కాబట్టి అసలు ఈ బాలింతరాల టైంలో ఈ పరిస్థితుల్లో డెలివరీ అయిన తర్వాత లాక్టేషన్ పీరియడ్లో ఎటువంటి బ్రష్ వాడితే బెటర్ అనేది చాలా మనం తెలుసుకోవాలి ఏంటంటే చాలామంది కూడా మామూలు బ్రష్లే వాడుతూ ఉంటారు ఎందుకంటే ఈ మామూలు బ్రష్లు వాడటం వల్ల ఈ చిగుళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఇట్లాంటి బ్రష్లు ఉన్నాయి ఇప్పుడు ఇది జిగ్జాగ్ బ్రష్ ఈ జిగ్జాగ్ బ్రష్లను వాడినట్టయితే ఈ సూదుగా ఉండి ఇమీడియట్ ఈ చిగురికి గుచ్చుకుపోతుంది ఈ చిగురికి ఎప్పుడైతే గుచ్చుకుంటుందో ఆ చిగురు నుంచి బ్లడ్ పల్స్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లీడింగ్ వస్తుంది అన్నమాట ఈ బ్లీడింగ్ వస్తే ఆ బ్లీడింగ్ పాయింట్ నుంచి బ్యాక్టీరియా చిగురులోనికి ప్రవేశించి ఆ చిగురిని దాన్ని నశింపజేసేస్తుంది అంటే చిగురు ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నమాట అందుకే మనం చూస్తూ ఉంటాం చాలామంది చెప్తూ ఉంటారు చిన్నోడు పుట్టినప్పుడు బాగానే ఉన్నదండి పెద్దోడు పుట్టినప్పుడు నా పళ్ళన్నీ ఇట్లా కదిలిపోయాయి లేకపోతే ఖాళీలు వచ్చేసాయి అని చెప్తూ ఉంటారు అంటే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ చిగుళ్ళు వ్యాధి అది ఏంటంటే చిగురు ద్వారా అది లోనకు ప్రవేశించి చిగురులోంచి ఇట్లాగా చిగురు లోపల బోన్ ఉంటుంది అన్నమాట అంటే ఫస్ట్ చిగురు ఉంటుంది ఇట్లాగా ఈ చిగురు కింద ఇట్లాగా తెల్లగా ఎముక ఉంటుంది ఈ బ్యాక్టీరియా ముందు చిగురులోనకు ప్రవేశించి చిగురు నుంచి ఈ తెల్లని భాగం ఈ బోన్ అంటే ఇది ఎముక ఈ ఎముకని ఎముక ఈ పంటిని గట్టిగా పట్టి ఉంచుతుంది అన్నమాట ఈ ఎముకని ఏంటంటే నిమ్మతంగా తినేస్తుంది ఆ తినేసి అవి పన్ను కదిలిపోతూ ఉంటాయి కదిలిపోవడం తర్వాత ఆ గ్యాప్స్ అంటే ఈ ఎప్పుడైతే ఈ బోను తినేయటం వల్ల బ్యాక్టీరియా వల్ల ఈ బోన్ నశించిపోతుందో ఇక్కడ గ్యాప్ ఏర్పడుతుంది ఈ గ్యాప్ పంటికి మధ్యన గ్యాప్ ఏర్పడుతుంది అన్నమాట ఇట్లా ఎక్కువ గ్యాప్ ఏర్పడింది అనుకో పన్ను కదిలిపోతుంది లేకపోతే వంకర అయిపోతుంది లేకపోతే అవి చాలా గ్యాప్స్ వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా ఇప్పుడు చిగుళ్ళు వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అందుకనే పెద్దలు ఈ బాలింద్రాలప్పుడు మీరు చాలా జాగ్రత్తగా జన్నీళ్ళు నోట్లు వేసుకోవద్దు సొంటుతోటి పసుపుతోటి
పళ్ళతో ఉంగోవాలి అని చెప్తూ ఉంటారు. అట్లాంటి ఇప్పుడు ఉన్నాయి కానీ చాలామంది దాన్ని కొమ్ము చేసి ఇప్పుడు మామూలు బ్రష్లనే వాడటం వల్ల చాలామందికి ఇప్పుడు పళ్ళు కదిలిపోవడం, పళ్ళకి స్పేస్లు రావటం, అంటే పళ్ళకి పళ్ళకి మధ్యలో ఖాళీలు ఏర్పడటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బాలింద్రాలప్పుడు అల్ట్రా సాఫ్ట్ అంటే బ్రిజిల్స్, ఈ బ్రిజిల్స్ ఏంటంటే సాఫ్ట్గా ఉన్న బ్రిజిల్స్ని వాడాలి. అంటే ఈ బ్రిజిల్స్ కొన్ని బ్రష్ల్లో సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని బ్రష్ల్లో స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని బ్రష్ల్లో మీడియంగా ఉంటాయి. ఇట్లాంటివి మనం చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది అన్ని బ్రష్లు ఒకటే అని అనుకుంటూ ఉంటారు, కానీ అన్ని బ్రష్లు ఒకటి కాదు, అవి వేరువేరుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అవి చూసుకుని మనం అల్ట్రా సాఫ్ట్ బ్రష్ని కొనుక్కొని బాలింతరాలుగా ఉన్నప్పుడు దాంతో బ్రష్ చేసుకున్నట్లయితే చిగుళ్ళకి ఏమాత్రం ఇంజరీ కాకుండా, చిగుళ్ళు వ్యాధి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. సో గైస్, చూసారు కదా, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.